ప్రైజ్ ది లార్డ్ మీరికి దేవుని నామమున వందనాలు బోనరా ఈ రోజు దినకు వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రార్థన చేయండి బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడగును సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం ప్రేమని దేవుళ్ళారా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలనే ఆశ ఉంటుంది అనేకులు గొప్ప స్థితిలో ఉండాలనే ఆశ అయితే ఉంటుంది కానీ చాలా మంది దేవుడు చెప్పిన పని మాత్రం చేయరు దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడని అలాగే శ్రద్ధ కలిగి పనిచేయవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని దేవునికి వాక్యం చెప్తా ఉంది ప్రిమిడి తిరుమిళ్ళారా శ్రద్ధగా పనిచేయడం ఎంత మాత్రం ఇష్టపడరు కానీ దేవుడైతే ఆశీర్వదించాలి దేవుడైతే గొప్ప స్థితికి మార్చాలి అని ఎంతో కానీ కోరుకుంటా ఉంటారు కానీ దేవుడైతే తేటగా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఎవరైతే శ్రద్ధ కలిగి పనిచేస్తారో ఎవరైతే పనియందు శ్రద్ధ కలిగి ఉంటారో వారిని మాత్రమే దేవుడు ఐశ్వర్యవంతుని చేస్తానని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు నువ్వు ఇంట్లో కూర్చొని ప్రభువా ప్రభువా అంటే దేవుడు ఇవ్వడు కానీ ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో వారికి దేవుడు ఇస్తాడు అమ్మా ఈరోజు ఒకసారి నీ స్థితి ఏ రీతిగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకో ఓ కుమారుడా ఈరోజు నీ స్థితి ఏ రీతిగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకో ప్రభువుని దీవించమని అడుగుతూ ఉన్నావు కానీ నువ్వు చేసే పని ఎంతవరకు కొనసాగిస్తూ ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో ప్రేమిని బిడ్డలారా లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి పని చేయకుండా భోజనము చేయొద్దని దినకు వాక్యంలో రాయబడి ఉంది రోజు కష్టపడు తప్పక కష్టపడితే దేవుడు తప్పక ఫలితాన్ని ఇస్తాడు ఈరోజు ప్రభువులో కష్టపడకుండా ఎంత మాత్రము కూడా కష్టపడకుండా ప్రభువే మమ్మల్ని దీవించాలని గాల్లో దీపం పెట్టినట్లుగా బ్రతుకుతున్న వారు అనేకులు ఉన్నారు ఒకవేళ అనేకుల్లో నువ్వు కూడా ఉండినట్లయితే దయతో ఈరోజే సరిచేసుకో ప్రభు తప్పక నిన్ను దీవిస్తాడు నీ కుటుంబంలో నప్పులు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో ఇరుకులు ఎంతగానో నష్టాలు ఉన్నాయి నీ జీవితంలో అవన్నీ కూడా తొలగిపోవాలంటే దేవుడు చెప్పిన వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి తప్పక కష్టపడి పనిచేయండి దేవుడు తప్పక అవకాశాన్ని ఇస్తాడు కష్టపడి పనిచేసే వాళ్ళకి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు అదే రీతిగా నీకు కూడా ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు ఈరోజు మోకరించి ప్రభువా నేను ఈ రోజు నుండి కష్టపడతానైనా కష్టపడి నేను ఉన్నతమైన స్థితికి చేరతాను ప్రభువా నా గొప్ప అవకాశాలు తెరవండి నైనా అని హృదయపూర్వకంగా ప్రార్థన చేయగలిగితే దేవుడు గొప్ప అవకాశాలు తెరుస్తూ ఉన్నాడు మంచిది మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను ప్రార్థన పరిశుద్ధుడా గొప్ప దేవుడు మీకు ఎక్కలేని స్తోత్రం అయినా అయ్యా మీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో తేటగా నిబిడలతో మీరు మాట్లాడిన రీతిని బట్టి వందనాలు నిజమే కష్టపడి పనిచేస్తేనేనైనా ఐశ్వర్యవంతులు అవుతానని మీ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి అయ్యా ఒట్టి పుణ్యానికి ఆశీర్వాదం కావాలని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు కానీ నీ లేఖనాలు చెప్తూ ఉన్నాయి శరీరం తప్పక కష్టపడాలని తప్పక ప్రభువా ఏ స్థితిలో ఏ స్థాయిలో కష్టపడాలో తప్పక మీరు ప్రతి ఒక్కరిని కష్టపడమని మీరు చెప్తా ఉన్నారు అయ్యా మీకు వందనాలనైనా అయ్యా ఎవరైతే దరిద్రుడుగా ఉంటాడో వాడు కష్టపడకుండా పనిచేయడం వల్ల అలాగ అవుతున్నాడని మీరు చెప్తున్న విధానాన్ని బట్టి వందనా అయ్యా నీ బిడ్డలు ఎప్పుడూ దరిద్రులు అవ్వకూడదు అయ్యా ఐశ్వర్యవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను వారు కూడా ఈ రోజునైనా అయ్యా నీ అందు మాట తీసుకుంటా ఉన్నారు నీ వాక్యం ప్రకారం జీవించాలని ఆశ కలుగుతూ ఉన్నారు ఇక నుండి వాళ్ళు శ్రద్ధ కలిగి పనిచేయడానికి ఆశ కలిగి ఉండగా వారికి గొప్ప అవకాశాలు మీరు తెరవమని ఏసీ నామంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ బిడ్డారా ఈ వాగ్దానం ద్వారా దేవుడితో మాట్లాడినట్లయితే తప్పక వీడియో లైక్ చేయండి అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు అనేకులను బలపరిచిన వారు అవుతారు మంచిది ప్రేమని బిడ్డలారా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం పేదలకు అనాథలకు వెదవరాళ్లకు సహాయం చేయడానికి మేము ఎంతో సిద్ధపడతా ఉన్నాం మీరు కూడా ఈ మంచి పనిలో పాలు భాగస్థులు అవ్వాలని ఆశ మీకు ఉన్నట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి ప్రభు మీకు తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యూ